మొత్తం ఇప్పుడు యూట్యూబ్ కెరీర్లో మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ ఫ్యామిలీస్ ఉండొచ్చు, మీ బ్రదర్స్ ఎవరైనా ఉండొచ్చు, బట్ ఏం సక్సెస్ మెయిన్గా వచ్చిందంటే యూట్యూబ్ వల్ల మీకు ఎక్కువ పేరు వచ్చింది అంటారు. సో యూట్యూబ్ అసలు క్రాంతి వ్లాగర్కి ఏమి ఇచ్చింది ఇంత ఇంత జర్నీలో? లైఫ్ ఇచ్చింది బ్రో. అంటే దానికి ముందు నేను చెప్పాను కదా, చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, అసలు మామూలుగా కింద స్టేజ్లోకి వెళ్ళిపోయాయి, ఇంకా ఆల్మోస్ట్ సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయాను అనమాట. సో అలాంటి నాకు ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నుంచి అలా బయటికి తీసి ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది. సో యూట్యూబ్ అదే. ఒకవేళ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ లేకపోతే మేబీ నా పరిస్థితి ఎలా ఉండేదో కొంచెం తలుచుకోవడం కష్టం అనమాట. సో ఫస్ట్ రెవెన్యూ ఫ్రమ్ యూట్యూబ్ 10,000. మీ ఆడియన్స్ ఫీల్ అయిన అంటే మీ వీడియోలోని చాలా వరస్ట్ వీడియో అని ఏదైనా ఎందుకు చేశారు అనవసరంగా క్రాంతి గారి వీడియో అని ఎప్పుడైనా ఎక్కువ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్? నెగిటివ్ కామెంట్స్ అయితే హిజాబ్ వీడియోకి వచ్చినాయి బ్రో. హిజాబ్ కంటే కేరళ స్టోరీ ఎంతవరకు నిజమని చేశారు? యా, దానికి కొంచెం ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యూట్యూబర్స్ ఆర్ సెలబ్రిటీస్? అంటే నేను కేఏపాల్ గారు అయితే చెప్తాను, అంటే వేరే యూట్యూబర్స్ అందరూ చెప్తూ ఉంటారు బట్ కేఏపాల్ గారు. సో హైయెస్ట్ రెవెన్యూ ఫ్రమ్ యూట్యూబ్ టిల్ ద డేట్? ఈ మంత్ ఆర్ ఎంత రెవెన్యూ ఈ మధ్య నుంచి ఈ మధ్య కరెక్ట్ అవసరం లేదు మాకు. లాస్ట్ ఫిబ్రవరి, దాంట్లో ఫ్యూరియస్ ఫిబ్రవరి అని 28 డేస్ 28 వీడియోస్ పడతా. సో ఆబ్వియస్గా ఎక్కువ వీడియోస్ పెట్టాను కాబట్టి అప్పుడు వచ్చింది. చెప్పండి బ్రో, ఎంత నుంచి మధ్య? 3 to 4 or 4 to 5? 4 lakhs వచ్చింది బ్రో. గ్రేట్ బ్రో. అంటే ప్రమోషన్స్ లేకుండా ఓన్లీ యూట్యూబ్ నుంచి. నిజంగా గ్రేట్ బ్రో. అసలు